ఇయర్ వ్యూయర్స్, ఈరోజు మన బాటనీ లెసన్లో భాగంగా వేరు రూపాంతరాల గురించి చెప్పబోతున్నాను. వేరు రూపాంతరాలు అంటే వేరు ప్రత్యేక విధిని నిర్వర్తించడం కోసం నిర్మాణంలో శాశ్వతమైన మార్పు చెందితే అట్లాంటి మార్పుని వేరు రూపాంతరాలు అంటాం. వేరు రూపాంతరాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాటిల్లో కొన్ని నిల్వ చేసే వేళ్ళు, వృక్షోపజీవుల వేళ్ళు, శ్వాసక్రియ జరిపే వేళ్ళు, బుడిపెల వేళ్ళు, స్వాంగీకరణ వేళ్ళు, వీటినే కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు అని కూడా అంటాం, ఊడవేళ్ళు, పరార్ణజీవుల వేళ్ళు, ఇట్లా చాలా రకాల వేరు రూపాంతరాలు ఉన్నాయి. వాటిల్లో ముందు నిల్వ చేసే వేళ్ళ గురించి చూద్దాం. వేరు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఉబ్బి దుంప వలె మారితే అట్లాంటి దుంప వేళ్లను నిల్వ చేసే వేళ్ళు అంటాం. ఉదాహరణగా క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, ఇట్లాంటి దుంపల్ని నిల్వ చేసే వేళ్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత వృక్షోపజీవుల వేళ్ళు. కొన్ని సతత హరిత అరణ్యాల్లో పెద్ద పెద్ద మొక్కల శాఖల మీద చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. వాటికి నేలతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల నీటిని సంపాదించడం కోసం అవి ప్రత్యేకమైన వేళ్లను ఏర్పరుస్తాయి. అట్లాంటి వృక్షోపజీవుల మొక్కల్లో రెండు రకాల వేళ్ళు ఉంటాయి. ఒక రకమైన వేళ్ళు ఆధారాన్నిచ్చే మొక్క శాఖలకు అంటుకోవడానికి ఉపయోగపడతాయి, వాటిని అంటువేళ్ళు అంటాం. రెండవ రకమైన వేళ్ళు స్పాంజ్ లాగా ఉంటూ గాలిలో వేలాడుతూ ఉంటాయి. అవి వాతావరణంలోని తేమను గ్రహించి దాని నుంచి నీటిని తయారు చేసి మొక్కకి అందిస్తాయి. వాండా లాంటి మొక్కల్ని ఈ వృక్షోపజీవుల వేళ్లకు ఉదాహరణగా చెప్పచ్చు. తర్వాత శ్వాస వేళ్ళు. ఉప్పునీటి బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో నేలలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. అట్లాంటి బురద ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్ మొక్కల వేళ్ళు శ్వాసక్రియ జరుపుకోలేవు. శ్వాసక్రియ కోసం ఆ వేళ్ళు వాయుగతంగా కొన్ని శాఖలను ఏర్పరుస్తాయి. ఆ శాఖల మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలను శ్వాస రంధ్రాలు లేదా న్యూమటోఫోర్లు అని కూడా అంటారు. ఆ శ్వాస రంధ్రాల సహాయంతో ఈ శ్వాస వేళ్ళు శ్వాసక్రియ జరుపుతాయి. శ్వాస వేళ్లకు ఉదాహరణగా అబిసీనియా, రైజోఫోరా లాంటి మాంగ్రూవ్ మొక్కలని చెప్పవచ్చు. తర్వాత బుడిపెల వేళ్ళు. లెగ్యుమినోసి కుటుంబానికి చెందిన పప్పుదినుసుల మొక్కల్లో మొక్కల వేళ్ల మీద గోళాకారంగా ఉండే వేరు బుడిపెలు ఉంటాయి. ఈ వేరు బుడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియంలు ఉంటాయి. ఈ రైజోబియంలు వాతావరణంలోని నత్రజనిని స్థాపించి నత్రితాలను తయారు చేసి మొక్కకు అందిస్తాయి. మొక్క ఆహార పదార్థాలను తయారు చేసి రైజోబియం బ్యాక్టీరియంలకు ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ విధంగా లెగ్యూమ్ మొక్క, రైజోబియం బ్యాక్టీరియా ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవిస్తాయి. ఇట్లాంటి జీవనాన్ని సహజీవనము అని చెప్తాం. సహజీవనానికి ఈ లెగ్యూమ్ వేళ్ళు, రైజోబియంల మధ్య ఉండే జీవనాన్ని ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత స్వాంగీకరణ వేళ్ళు. వీటినే కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు అని కూడా అంటాం. టీనియోఫిల్లం, టీనోస్పొరా, ట్రాపా లాంటి కొన్ని మొక్కల్లో వేళ్ళు పత్రహరితాన్ని కలిగి ఉండి ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. తర్వాత ఊడవేళ్ళు. మర్రి లాంటి వృక్షాల్లో శాఖల నుంచి కొన్ని అబ్బురపు వేళ్ళు ఏర్పడి గురుత్వాకర్షణకు అనుకూలంగా క్రిందకు పెరుగుతాయి. పెద్ద స్తంభాల వలె మారి నేల లోపలికి పెరిగి మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి. ఇట్లాంటి వేళ్లను ఊడవేళ్లుగా చెప్పుకుంటాం. తర్వాత పరార్ణజీవుల వేళ్ళు. కస్కూట, విస్కమ్, స్ట్రైగా వంటి కొన్ని మొక్కలు హాస్టోరియంలు అనే ప్రత్యేకమైన వేళ్లను ఏర్పరుస్తాయి. ఈ వేళ్ళు అతిథేయి మొక్కలోని దారువు పోషక కణజాలాల వరకు ప్రవేశించి నీరు, ఆహార పదార్థాలను తీసుకుంటాయి. ఇట్లాంటి వేళ్లను పరార్ణజీవుల వేళ్ళు అంటాం.
ఈ విధంగా కొన్ని ప్రత్యేక విధులు నిర్వర్తించడం కోసం చాలా మొక్కల్లో వేళ్ళు శాశ్వతమైన మార్పుని చెందుతాయి. ఇట్లాంటి ఈ మార్పులను వేరు రూపాంతరాలు అంటాం. ఇంకో క్లాస్లో వేరే లెసన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.